అన్ని రకాల వ్యాధులకు కారణమైన అపరిశుభ్ర నీటిని తాగుతు ప్రజలు రోగాల బారిన పడుతున్నారని దీనికి అధ్యయనించేందుకే ప్రథమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అనేక గ్రామాల్లో శుద్ధ జల కేంద్రాలను ఏర్పాటు చేశామని ప్రథమ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ చలమనేని దీపా వికాసరావు పేర్కొన్నారు. వేమరవాడ గ్రామీణ మండలం బాజులనగర్ గ్రామంలో బుధవారం రోజున ప్రథమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన శుద్ధ జల కేంద్రాన్ని వారు ప్రారంభించారు. వేములవాడ నియోజకవర్గ వ్యాప్తంగా గత 2-3 సంవత్సరాలకు అనేక సంక్షేమ కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రతిమ ఫౌండేషన్ ముందుంది అని ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ చెమనేని వికాస్ దీప దంపతులు పేర్కొన్నారు. వేములవాడ గ్రామీణ మండలం బాదూర్ నగర్ గ్రామంలో ప్రతిమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచితంగా నిర్మించిన శుద్ధ జల కేంద్రాన్ని వారు బుధవారం రోజున ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ తో పాటు ఎంపీటీసీ పాలకవర్గ సభ్యులు వైసీపీ మహిళలు వారికి మంగళహారాలు డప్పు చప్పులతో ఘనంగా స్వాగతం పలికారు. మార్గుల ప్రాంతాలలో పాఠశాలలో తండాల్లో వాటర్ ప్లాంట్లు ఇప్పటికి ఏర్పాటు చేశామని మరిన్ని గ్రామాలలో అంబులెన్సులు కూడా అందించామని సందర్భంగా పేర్కొన్నారు. మహిళల ఆర్థిక సాధికారత కోసం పుట్టు మిషన్ల పంపిణీ కూడా చేశామని అప్పటి మంత్రి సిహెచ్ విద్యాసాగర్ రావు 2016లోనే నైపుణ్య అభివృద్ధి కేంద్రాలను స్థాపిస్తే వాటిని కొనసాగించడంలో భాగంగానే ప్రతిభ ఫౌండేషన్ కృషి చేస్తుంది అని సందర్భంగా పేర్కొన్నారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వేణుగోపాల్, ఎంపీ బండా మల్లేశం, వైస్ ఎంపీ తిరుపతి, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, గ్రామస్తులతో పాటు కుల సంఘాల మహిళలు ప్రతిభ ఫౌండేషన్ సిబ్బంది హాజరయ్యారు. స్టేజ్ మీద ఉన్నటువంటి చిన్నమైన వికాస్ సార్ గారికి మరియు మేడం గారికి మా ఊరు తరఫున ఊరు మా ఊరు పెద్దలందరికీ సర్పంచ్ గారికి ఎంపీటీసీ గారికి మా ఊరి తరఫున అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. పోయేసారి మాకు గుడ్డు మిషన్తో పంపిణీ చేసినందుకు మాలాంటి పేదవాళ్ళందరికీ గుర్తుంచుకొని మాలాంటి వాళ్ళకి ఎన్నో ఇలాంటి కార్యక్రమాలు చేపట్టినందుకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం సార్ గారికి. థ్యాంక్ యూ సార్. దానివల్ల మాకు మేము ముట్టుకునే పరిస్థితి లేకపోయినా ఈరోజు కుట్టుకునే సిచ్యువేషన్ సార్ వల్ల బయటికి వెళ్ళకుండా సొంతంగా ముట్టుకునే విషయంగా కుట్టుకునేందుకు మాకు ఇలాంటి కార్యక్రమం చేపట్టినందుకు ధన్యవాదాలు సార్. మరియు దాంతోపాటు మాకు వాటర్ ప్లాన్లు కూడా ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు కూడా మాకు ఇంకా ముందుకు చేపట్టాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం.